గురువు ప్రకటించాడు. ఈరోజు సాయంత్రం సూర్యుడితో పాటు నేను అస్తమిస్తాను, ఇహలీల చాలిస్తాను. శిష్యులు, భక్తులు, అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన చుట్టూ గుమికూడారు. అంత గొప్ప సాధకుడు ఆయన, అంతే గొప్ప బోధకుడు ఆయన. ఆయన మాటలు సత్యాలు, ముత్యాలు, నిత్యాలు. అంతిమ ఘడియలు వచ్చేస్తున్నాయి. మరణశయ్య మీదున్న గురువు, మీరందరూ నన్ను నా బోధనల్ని ఒక పుస్తకంగా రాయమని ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నారు, కోరుతూనే ఉన్నారు. ఇదిగో నా బోధనల్ని ఒక పుస్తకంగా రాశాను. ఇది దూరంగా ఆ మూలన నిల్చున్న నా శిష్యుడికి ఇవ్వండి అంటూ ఒక భారీ పుస్తకాన్ని ఇచ్చారు. భక్తులు తీసుకుని కళ్ళకద్దుకున్నారు భక్తిగా. కొందరు తలవంచి నమస్కరించారు శ్రద్ధతో. ఇంకొందరు పుస్తకానికి సాష్టాంగ నమస్కారం చేశారు తన్మయత్వంతో. చివరికి ప్రియశిష్యుడి చేతికి పుస్తకం వెళ్ళింది. అతడు దాన్ని ఒక్క ఉదుటన పక్కనే ఉన్న నిప్పులోకి విసిరేశాడు. క్షణాల్లో అది బూడిదైపోయింది. అందరూ నిర్ఘాంతపోయారు, నిశ్చేష్టులైపోయారు, అతనిపై దాడి చేయబోయారు. కానీ గురువు ముఖంలో అనంతమైన ఆనందం, ఎనలేని తృప్తి. నాయనలారా, నా జీవితమే ఒక పుస్తకం. ఆ విషయం తెలిసిన వాడికి పుస్తకం అవసరం లేదు. అందుకే నా శిష్యుడు దాన్ని నిప్పుల్లో గిరవాటు వేశాడు. అతనలా చేయకపోతే నా ఆత్మ శాంతించేది కాదు అన్నాడు. మీరెవరు పుస్తకం కనీసం తెరిచి చూడకుండానే దానికి దండాలు పెట్టారు, పూజలు చేశారు, చదవకుండానే ఉత్తినే పూజిస్తే ఏం లాభం అన్నాడు ఆయన అందరి వైపు చూస్తూ. శిష్యులు తలదించుకున్నారు. ఇంకో విషయం, నేను ఆ పుస్తకంలో ఒక్క అక్షరం కూడా రాయలేదు. అన్నీ తెల్ల కాగితాలే. తెల్లని కాగితంపై నల్లని సిరా ముద్దలు పూస్తే అది పుస్తకం కాబోదు. నా జీవితమే నిజమైన పుస్తకం, అది చదవండి అన్నాడు ఆ గురువు.